అందుకే మీ ఫేజర్ కూడా బాగా రెస్పాన్స్ వచ్చింది, అఖండమైన విజయం సాధించింది. ఎందుకంటే ప్రజలకు కూడా మంచి రెస్పాన్స్ ఉంది. ఆ విధంగా ఎన్టీఆర్ బయోపిక్ కూడా ఉండబోతుందా? ఎందుకంటే బయోపిక్ అనేది ఒక కత్తి మీద సాము లాంటిది. ఎందుకంటే కొంత భయం కూడా ఉండేది, ఎందుకంటే ఎన్టీఆర్ అంత లెజెండ్ సినిమాని తీయబోతున్నారు కాబట్టి. నేను కాబట్టి సరే, ఏ నెలలో ఉండబోతుంది? అక్టోబర్ చివరిలో నవంబర్లో ఉంటుంది చేస్తాం. జనవరి 9 రిలీజ్ అనుకుంటున్నాను. ఆయన ప్రమాణ స్వీకారం నేను చెప్పి అన్ని కాగితాళీయంగా యాదృచ్ఛికం జరుగుతున్నాయి. ఈ షూటింగ్లు కూడా అప్పుడు ఏవేవి ఘటనలు ఏ తేదీల్లో ఏ తారీఖుల్లో జరిగినాయో అలాగే ఇక్కడ మాకు జరుగుతున్నాయి. మేము ప్లాన్ చేసుకోవడం కాదు, అలా ఆటోమేటిక్గా అన్ని ప్లానింగ్ ఆటోమేటిక్గా అలా జరుగుతున్నాయి అన్నమాట. షూటింగ్ సన్నివేశాలు కూడా ఏ రోజు అప్పుడు ఏ రోజుల్లో ఏమేమి జరిగినాయో మేమంతా ప్లాన్ కాగితం మీద వేసుకున్నాక తర్వాత ఆయన చరిత్ర చాలామంది రాశారు. పుస్తక బ్రహ్మాండంగా ఆయన గురించి వినాయకరావు గారు ఉన్నారు, చంద్రశేఖర్ వెంకటరావు గారు ఉన్నారు, ఐ వెంకటరావు గారు ఇలా చాలామంది బ్రహ్మాండంగా. అలాగే శాతగిరిని కూడా ఎన్నో పుస్తకాలు మేము ఇచ్చేయడం జరిగింది. అలాగే ఎన్నో పుస్తకాలు మేము రెఫరెన్స్గా తీసుకోవడం జరిగింది, రెఫరెన్స్గా. అలాగే వాళ్ళని ఎమ్ముకూరు రావడానికి కూడా అదో కారణం కూడా. ఒకటి చెప్పాను, షూటింగ్లో బాగా ఉందని కలిపి ఇప్పుడు ఎంతోమంది ఎన్నో విషయాలు చెప్తున్నారు. అప్పుడు 50-65లో అయినా ఇప్పుడు ఇక్కడికి రావడం, ఆర్టిస్ట్ అందరూ కూడా నేషనల్ డిఫెన్స్ ఫండ్కి రావడం, ఇక్కడ అక్కడ విశేషాలు అన్నీ అంటే జనరల్గా తిరిగారని తెలుసు. ఇక్కడ నుమ్ముగురులో ఏం జరిగింది అన్నది పెద్దలు మా ముందు వాళ్ళు అంతా ఉన్నారు, జనం తరం వాళ్ళు అందరితో చెప్తున్నారు. లేదు ఇప్పుడే వచ్చాం. తప్పకుండా దీంట్లో అందరినీ అంటే ఒట్టి సినిమా అంటే సినిమా సరే ఊరి విషయం అడుగుతున్నారు. నేను ఇన్ జనరల్గా చెప్పేది ఏంటంటే ఇది అందరి సినిమా కాబట్టి ఇప్పుడు ఇది ఏ పార్టీకి కానీ సంబంధించింది కాదు, ఏ ఒక్క వర్గానికో లేకపోతే ఏ ఒక్క దీనికో దేనికి అది లార్జ్గా అప్పుడే చెప్పేస్తాను. దాంట్లో ఉంది నేను కూడా అర్థం. ఇప్పుడు ఇదేంటంటే ఇది మెయిన్గా అందరి మొత్తం అన్ని రంగాల నుంచి అంటే ఇప్పుడు సినిమా కావచ్చు, టీవీ కావచ్చు, అటు డ్రామా, ఎందుకంటే ఆయన కూడా వచ్చింది డ్రామా నాటకాల నుంచి, థియేటర్ నుంచి వచ్చి ఆయన వాసన కూడా మర్చిపోకుండా ప్రతి సినిమాలో కూడా ఒక డ్రామా సన్నివేశం పెట్టేవారు. ఉమ్మడి కుటుంబం ఇది దాంట్లో ఎమ్ముడిది రాముడు శ్రీరామచంద్ర రావణాసురుడు ఇవన్నీ కూడా అవన్నీ సో అలాగే అదే ఆయన దీంట్లోనే ఫాలో అవుతూ అడుగు చాడల్లోనే అన్ని రంగాల నుంచి కూడా అంటే సినిమా అటు టీవీ ఇటు నాటక రంగం అన్నిట్లో జనాలకి ఎటువంటి యాక్టింగ్తో సంబంధం లేని వాళ్ళు అలాంటి వాళ్ళు కూడా ఇందులో అందరినీ కలుపుకుంటూ చేసుకోవడం. రియల్ లైఫ్లో ఎవరున్నారు? కైకాల సత్యనారాయణ గారు మనం చేశాం. ఆయన పుట్టినరోజు కూడా టీజర్ ఫస్ట్ లుక్ బయటికి పబ్లిష్ చేయడం జరిగింది. హెచ్ఎం రెడ్డి గారు, టైగర్ హెచ్ఎం రెడ్డి గారు క్యారెక్టర్, అలా అందరినీ ఉన్న వాళ్ళు అందరినీ వాళ్ళని కుటుంబ సభ్యులు కూడా ఉంటారండి, కొంతమంది ఉంటారు. అందరు ఉంటారు అంటే అందరంటే కుటుంబ సభ్యులు అందరూ కాదు, అందరంటే నేను అటు సినిమా అన్నాను, ఇటు నాటక రంగం ఉన్నాను, టీవీ అన్నాను, సంబంధం లేని వాళ్ళు అన్నాను, కుటుంబ సభ్యులు ఉంటారు. మరి ఏగలైతే డొంగ చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫిల్మీ లుక్స్.